ఒమ్రికన్ను అరికట్టేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర్ నారాయణ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కరోనా కొత్త వేరియంట్ మైక్రిన్పై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మితో కలిసి మంత్రి శంకర్ నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ కరోనా ఓ మైక్రిన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కేసులు పెరగకుండా ఆదిలోనే అరికట్టేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పిలవడం జరిగింది. ముఖ్యంగా ఈ యాక్టివిటీస్ మీదనే, సో ఐఈసీ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి మనం ప్రివెంటివ్ కేర్ చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా ఉంటే డెఫినెట్లీ వీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ద సిచ్యువేషన్. సో ఈ మీటింగ్ సంబంధించి ముందు జస్ట్ సింపుల్గా కొన్ని స్లైడ్స్ ఉంటాయి సార్. అంటే కోవిడ్తో రకరకాల యాక్టివిటీస్ చేసినా కోవిడ్ రెండు వేవ్స్ కూడా చూడటం జరిగింది సార్. యాజ్ ఆఫ్ నౌ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాన్ని గైడెన్స్ బేస్ చేసుకుంటే న్యూ వేరియంట్ ఆఫ్ కోవిడ్-19 అనేది ఒకటి ఎమర్జెన్స్ సార్. అది న్యూ వేరియంట్ ఒమిక్రాన్ అని, అది 1.1.529 అనేది ఒక న్యూ వేరియంట్ సార్. అది స్పైక్ ప్రోటీన్లో మ్యూటెంట్ వల్ల వచ్చిన వేరియంట్ సార్. ఈ వేరియంట్ 12 కంట్రీస్ జస్ట్ ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ఐడెంటిఫై చేయడం జరిగింది, కన్ఫర్మ్ చేశారు సార్ లాస్ట్ 2 మంత్ 26. సో అప్పటి నుంచి కూడా కొద్దిగా ఎలర్ట్ ఇవ్వడం జరిగింది సార్. మనకి 12 కంట్రీస్కి మెయిన్ హై రిస్క్ కంట్రీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది సార్. దట్ ఇంక్లూడ్స్ యూకే అండ్ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఆస్ట్రేలియా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ అండ్ ఇజ్రాయల్స్. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అదర్ డిస్ట్రిక్ట్లపై 12 మంది కలెక్టర్స్ టోటల్ 67,699 మనకి పాజిటివ్ ఫస్ట్ వేవ్లో వచ్చారు సార్. సెకండ్ వేవ్లో 90,373 మంది వచ్చారు. ప్రిడిక్షన్స్ ఏంటంటే ఈ లెక్క ప్రకారం ప్రిడిక్ట్ చేసుకుని ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ థర్డ్ వేవ్ వస్తే ఎంత ఎంత రావచ్చు చేయండి అని ప్రిడిక్ట్ చేసుకుంటే ప్రిడిక్షన్స్ 150,000 కేసెస్ని ఎస్టిమేట్ చేసుకున్నాం చెప్పడం జరిగింది సార్. ఈ మెడికల్ ఆక్సిజన్, ఇండస్ట్రియల్ ఆక్సిజన్కి సంబంధించిన కన్ఫ్యూజన్స్ కూడా కొంతమంది పేషెంట్స్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకు సంబంధించి అంటే 20 క్లారిఫై సార్. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ వాడడం అనేది జరిగింది అనేది ఉంది కాబట్టి ఉన్నాయో వాటిని మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నెగ్లిజెన్స్లు ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ థర్డ్ వేవ్ మరి కాదని అనుకున్నా నెగ్లిజెన్స్ ఏవైతే ఉన్నాయో లేకోకుండా ఫర్దర్గా మీరందరూ కూడా క్లీన్గా అబ్జర్వేషన్లో ఉంటూ వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ దీనికి సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ పర్సన్స్ రిక్రూట్మెంట్ కానీ టెక్నికల్ పర్సన్స్ మరి డెప్యూట్ చేసుకోవడం కానీ అవి మీరు వాటిపైన యాక్షన్స్ తీసుకోండి. మరి అంతే అంతేకాకుండా ఈ వ్యాక్సినేషన్ మరి 93% ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా అంతే. గవర్నమెంట్ మా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటుంది, మా ఆరోగ్యం సంరక్షించడం కోసం అన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ఆన్ లైఫ్, గవర్నమెంట్ పద్ధతులన్నీ ఏమేమి తీసుకోవాలో అన్ని దాని మీద కూడా యాక్షన్స్ మీద సిద్ధంగా ఉందని ఒక మెసేజ్ వెళ్ళడానికి మెయిన్.